I'm Dr. Naimisha Rao, Consultant Pulmonologist at Wellness Hospitals. నేను మీతో టీబీ అంటే క్షయ వ్యాధి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. 1882 నుంచి 2022 ఇప్పటి వరకు కూడా టీబీ కంటిన్యూ అవుతూనే వస్తుంది. రోజుకి అరౌండ్ 30,000 పీపుల్ టీబీతో ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అరౌండ్ 4,000 పీపుల్ టీబీతో చనిపోతున్నారు. అరౌండ్ 7 మిలియన్ టీబీ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి కేవలం లాస్ట్ ఇయర్లోనే. టీబీ అనేది ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి. టీబీ ముఖ్యంగా ఊపిరితిత్తులను అఫెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తులే కాకుండా చర్మం నుండి మెదడు వరకు ప్రతి భాగానికి కూడా సోకే అవకాశం ఉంటుంది. టీబీ ఒకవేళ ఊపిరితిత్తులకు సోకితే దాన్ని పల్మనరీ టీబీ అంటాము. అలా కాకుండా మెదడు, వెన్నుపూస, కిడ్నీలు, జెనైటల్ ట్రాక్ట్ ఆర్ జీర్ణాశ్రయానికి సోకితే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాము. సో ఈరోజు మనం పల్మనరీ టీబీ గురించి మాట్లాడుకుందాము. ఊపిరితిత్తుల టీబీ అనేది గాలి ద్వారా సోకుతుంది. అంటే టీబీతో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ ఎవరైనా దగ్గితే, తుమ్మితే ఆర్ ఊస్తే వేరే ఆ టీబీ బ్యాసిల్లే అనేది గాలిలో చేరి వేరే వాళ్ళు పీల్చుకోవడం వల్ల వాళ్ళు టీబీతో ఇన్ఫెక్ట్ అవుతారు. హై రిస్క్ ఆఫ్ టీబీ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళల్లో ఉంటుంది. అంటే హెచ్ఐవి పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, డయాలసిస్ పైన ఉన్న వాళ్ళు ఆర్ రీసెంట్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, మాల్ నరిష్డ్ పేషెంట్స్, క్లోజ్ కాంటాక్ట్స్ ఆఫ్ టీబీ పేషెంట్స్, ఇంకా హెల్త్ కేర్ వర్కర్స్. సో టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, విపరీతంగా దగ్గు రావడం, మెడిసిన్స్కి రెస్పాన్స్ లేకపోవడం, రాత్రిపూట జ్వరం రావడం, చెమటలు రావడం, కొంతమంది రేర్గా రక్తం కక్కడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళు పల్మనాలజిస్ట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు పల్మనాలజిస్ట్ ఒక ఛాతి ఎక్స్రేని ఇంకా తెమ్మడ పరీక్షలని అడ్వైజ్ చేస్తారు. ఒకవేళ తెమ్మడ పరీక్షలో మీకు టీబీ అనేది కన్ఫర్మ్ డిటెక్ట్ అయింది అని అంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరుగుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో టీబీ లక్షణాలు ఉన్నా కూడా తెమ్మడలో టీబీ అనేది డిటెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు ఎక్స్రే ఆర్ సీటీ ఫైండింగ్స్ని బట్టి అది టీబీ లాగా ఉన్నట్లయితే అలాంటప్పుడు కూడా టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టీబీ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. యూజువలీ కొత్తగా డిటెక్ట్ అయిన కేసెస్లో 6 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉంటుంది. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్లో ఏదో ఒకటి కానీ లేకపోతే ఎక్కువ కానీ మెడిసిన్స్ పని చేయకపోవచ్చు. అలాంటి దాన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటాము. అలాంటి పేషెంట్స్లో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డ్యూరేషన్ అనేది 9 to 24 మంత్స్ వరకు ఉండొచ్చు. టీబీ ట్రీట్మెంట్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది. కాకపోతే పక్కా ఫాలోఅప్ అనేది ఉండాలండి. లేకపోతే డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఉన్న వాళ్ళు కూడా డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ డోసింగ్ ప్రాపర్గా లేకపోయినా లేకపోతే 6 మంత్స్ పూర్తిగా వాడకపోయినా కూడా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పూర్తిగా వాడకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి. లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే సిమ్టమాటికల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా అని నెగ్లిజెన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పేషెంట్స్ టీబీ ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కూడా డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చినట్లయితే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, కానీ ట్రీట్మెంట్ మాత్రం స్టాప్ చేయకూడదు. అండ్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అండర్ డాట్స్ టోటల్గా టీబీ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద మెడికేషన్, టీబీ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి పోషకాహారం తీసుకోవడం అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉన్న రూమ్లో ఉండడం, కాఫ్ ఎటిక్వెట్ ఫాలో అవ్వడం, మీరు తగ్గినప్పుడు కర్చీఫ్ కానీ చేయి కానీ టిష్యూ పేపర్ కానీ అడ్డం పెట్టుకొని తగ్గడం, అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు టిష్యూ పేపర్స్ లాంటివి యూజ్ చేస్తే అది వెంటనే డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేతి లాంటివి వాడినట్లయితే అది కడుక్కోవాల్సి ఉంటుంది. అండ్ మీ తెమ్మడ రిపోర్ట్ నెగిటివ్ వచ్చే వరకు మీ ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ, వృద్ధులతో కానీ, ప్రెగ్నెంట్ ఫీమేల్స్తో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఫైనలీ, హెల్ప్ అస్ టు ఎండ్ టీబీ ఎపిడెమిక్ బై 2035. వీఆర్ ఆల్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ.